ఒకసారి నేను ఫ్రెండ్స్ తో కలిసి తిరుపతికి వెళ్తుండగా దారిలో స్టాప్ స్టాప్ ఏంటయ్యా అక్కడ కొండలో బాంబ్ పెట్టి బ్లాస్ట్ చేస్తున్నారు అది పేలే వరకు ఇక్కడే ఉండండి ఓకే ఓకే దిగండి అందరూ దిగండి కమ్ ఆన్ హే అలా చూడు ఆ పువ్వు ఎంత అందంగా ఉంది కదా నువ్వు పుష్పక విమానం పిక్చర్ చూసావా అందులో కమల్ హాసన్ అమలా కోసం బిల్డింగ్ పైకెక్కి అడ్వెంచరస్ గా పువ్వు తీసుకొస్తాడు నువ్వు అలాగే నా కోసం అక్కడికి వెళ్లి ఆ పువ్వు తీసుకొస్తావా పిచ్చి పిల్ల బుద్ధిందా నీకు అక్కడికి పోయి పువ్వు తెస్తే అది నీ కొప్పులో కాదు నా బాడీ మీద పెట్టాలి చచ్చిపోతాను డెడ్ బాడీ అయిపోతాను ఓ ఇప్పుడు వీడు డెడ్ బాడీనే లివింగ్ డెడ్ బాడీ ఏమే నేను ఎన్నెన్ని కలలు కన్నాను నన్ను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి బాంబులు పేల్తున్న టైం లో वर्षन लो प्रभास अस्तार कदा अला हाई स्पीड लो you to ask life is full of risk mujhe ho gaya ishq what's more come on you mean ma machale shanti enta baagunnadi ayyo machale 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 chuti titlane undadu baagaru మీ పెళ్ళికి నగలు కొనాలి కదా షాపింగ్ వెళ్దామా ఓకే అయ్యో నాకు తలనొప్పిగా ఉందన్నయ్య నేను రాను మీరు వెళ్ళండి ఓకే అయితే నువ్వు ఇంట్లోనే ఉండు నేను వెళ్ళొస్తా బై మచాలే మచాలే
धूम। प्यार करने वाली किसी से नहीं डरते। नी का प्रपर फोन जस्तो उन्टा लो। तीस को। नी तो माटलाड को डाउन डाले नो। वेलु, वेलु, वेलु। जयम। जयम मन दे। वेलु, वेलु। बाय। హలో హలో ఎవరు నేను జానీ వాకర్ని జానీ వాకరా అవును నేను సమరసింహారెడ్డి గారి ఫ్రెండ్ని ఆయన ఉన్నారా సమరసింహారెడ్డి గారా ఇది కుష్ గారి ఫోన్ అయ్యో కాదమ్మా ఆయన పేరు సమరసింహారెడ్డి రాయలసీమ వాళ్ళది రాయల్ ఫ్యామిలీ రాయలసీమ మగాడమ్మా ఊరంతటికి ఒక్కడే మగాడు ఆయన కలియుగంలో పుట్టిన మహాపురుషుడు మంచి వాళ్ళకి మంచివాడు చెడ్డ వాళ్ళకి చెడ్డ శాసనం నా శత్రువు నా కాళ్ళు నరికినాడు రా చెయ్యి నరికినాడు అశుద్ధం కడుక్కునే శత్రు అనందినట్టు చేసినాడు ఆ సమర సింహారెడ్డిని చంపి వన్ని ముక్కలు ముక్కలుగా నరికి నా కాళ్ళ దగ్గర పడేసిన పొద్దు చూపించడు నా మీ ముఖాలు నాకు పండిరా పండి అందరినీ ఎదిరించి ఒంటరిగా నిలిచిన ఒక్క మగాడమ్మా నా స్నేహితుడు సమర సింహారెడ్డి అరిస్తే అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా సమర సింహారెడ్డి నిన్ను సంపి నీ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి సీమలో ఇసిరేయకుంటే నా పేరు ఈర రాఘవరెడ్డి కాదురా రేయ్ మీ అమ్మ నిజగానే నీ రాయలసీమ గడ్డ మీద కనుంటే నువ్వు మీ అమ్మ పాలే తాగుంటే నీ అబ్బ నీకు మొలతాడు కట్టుంటే నీ మూతి మీద మొలిచినది నిజమైన మీసమే అయితే రా రా వచ్చినాడు చంపు చంపరా ఇప్పుడే ఇక్కడే అడ్డంగా తగలకపోతే నేను ఈ మీసాన్ని కొరిగించుకుంటానురా రండి రండ్రా వేసేయండ్రా పెద్ద పోరాటమే జరిగింది నిన్ను చంపడానికి ఈ గొడ్డలు ఎందుకురా ఈ చితులు ఎందుకురా ఈ తొడగొట్టడం ఎందుకురా కంటి చూపుతో చంపేస్తా అదంతా పెద్ద కథ నేను ఫోన్ చేశాని నీ చెప్పమ్మా నాతో ఎందుకు అబద్ధం చెప్పారు అబద్ధమా నేనా మీరు ఎవరనేది నాకు తెలిసిపోయింది తెలిసిపోయిందా మీరు సమరసింహారెడ్డి గారు కదా మీది రాయల్ ఫ్యామిలీ కదా మీరు రాయల్ సీమ మగాడు కదా జానీ వాకర్ ఫోన్ చేసాడా సీమ కోసం అక్కడి విలన్స్ అందర్ని చంపేసి మీ ప్రాపర్టీస్ అన్ని ఊరి జనానికి ఇచ్చేసి
ఒట్టి చేతులతో ఇలా గెటప్ మార్చేసి ఇక్కడికి వచ్చేసారు కదా ఆ సీమే మా ప్రాపర్టీ అక్కడ ఎంత ఇచ్చేసినా ఇంకా 10,000 ఏకర్స్ ల్యాండ్ బంగ్లోస్ గోల్డ్ స్టీమర్స్ కూడా ఉన్నాయి ఈ సింహం అక్కడ ఉంటే రక్తపాతం జరుగుతుందని శాంతి కోసం ఇక్కడికి వచ్చేసారు నా కోసమా అవును శాంతి నీ కోసం నాకు ఈ సింహమే కావాలి ఆ కుక్కతో పెళ్ళొద్దు నన్ను మీ సీమకు తీసుకుపోతారా